హలో గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎక్స్ట్రాడినరీ జ్యోతి ఛానల్. ఈరోజు నేను పర్ఫెక్ట్గా ఒక మంచింగ్ రెసిపీని ఎలా చేయాలో అనేది చూపించబోతున్నాను. ఇక లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. మంచింగ్ రెసిపీ ఏంటి అంటే బెండకాయ ఫ్రై అండి, ఓక్రా ఫ్రై. ఈ బెండకాయ వేపుడు చేసుకోవడానికి ఇక్కడ నేను పావు కిలో బెండకాయ తీసుకుంటున్నాను. ఇది ఆల్రెడీ వాష్ చేసి పెట్టినవండి. సో ఇందులో నేను ఎలా కట్ చేస్తున్నానో ఒకసారి చూడండి. నైఫ్ని టిల్ట్గా పెట్టి, వాలుగా పెట్టి ఇలా కట్ చేస్తే మనకు ఇటువంటి షేప్ వస్తుంది. సో ఈ వీడియోలో చూపిస్తున్నట్టు అన్ని బెండకాయల్ని నీట్గా కట్ చేసుకుందాం. అదేవిధంగానే ఒక 4-5 పచ్చిమిర్చిని, గ్రీన్ చిల్లీని కూడా ఈ విధంగా చిన్నగా కట్ చేసి పెట్టుకుందాం. 4-5 గార్లిక్ పాట్స్ ఇలా కచ్చా పచ్చాగా క్రష్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. 50 grams గ్రౌండ్నట్ తీసుకుంటున్నాను, పచ్చివి. సో ఇప్పుడు బెండకాయ, గ్రౌండ్నట్, పచ్చిమిర్చి, గార్లిక్ పాట్స్ ఇవన్నీ ఒక ప్లేట్లోకి వేసుకొని పెట్టుకుంటున్నాను. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 15 ml ఆఫ్ వాటర్ వేసుకోవాలి, 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి, 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, ఒక 1/2 స్పూన్ టర్మరిక్ పౌడర్, 1 స్పూన్ ధనియా పౌడర్, 1/4 స్పూన్ గరం మసాలా వేసి ఈ పొడిలన్నిటిని బాగా మిక్స్ చేసుకుందాం. ఇందులోకి 1/2 స్పూన్ చాప్ చేసి పెట్టుకున్న జింజర్ వేసుకొని, నెక్స్ట్ వచ్చేసేసి గ్రీన్ చిల్లీస్, చాప్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్ ఆల్రెడీ మనం తీసి పెట్టుకున్నాం కదా, గార్లిక్, గ్రౌండ్నట్, కట్ చేసి పెట్టుకున్న బెండకాయ వేసి దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం. ఈ మసాలాలన్నీ ఈ అన్నిటికీ పట్టే విధంగా దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకున్నాక మరి ఇందులోకి శనగపిండి అండి, 1/2 కప్ శనగపిండి అండ్ దెన్ 1 కప్ వచ్చేసేసి కార్న్ఫ్లోర్. కార్న్ఫ్లోర్ వేసి దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం. ఈ ఫ్లోర్స్ అన్నీ ఇప్పుడు వేసుకున్నాం, మనం ఇంతకుముందు వేసుకున్నాం కదా, అన్నిటికీ పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకుందాం. కాస్త గట్టిగా ఉంటే, కాస్త కన్సిస్టెన్సీని బట్టి ఇంకాస్త వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక కొద్దిగా కలర్ అండి, కొంచెం ఒక 1 gram to 2 grams ఆఫ్ కలర్, ఫుడ్ కలర్ని వేసి మరి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ వీటిని మ్యారినేట్ చేయాల్సిన అవసరం లేదు. మ్యారినేట్ చేస్తే ఆ జిగురంతా బయటకు వచ్చేసేసి ఇదంతా ఖరాబ్ అయిపోద్ది. సో ఇక డైరెక్ట్గా మనం ఆయిల్లోకి వేసి డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఆయిల్ ఆల్రెడీ పెట్టేసి ఉంచాను, చూడండి. 1 by 1 నేను ఇలా డ్రాప్ చేస్తూ ఉన్నాను ఈ మిక్స్చర్ని. కొద్ది కొద్దిగా మనం ఏ విధంగా అయితే వడలు ఎలా వేసుకుంటామో, ఆ విధంగా పకోడీ ఏ విధంగా అయితే వేసుకుంటామో ఆ విధంగా మనము 1 by 1 కొద్ది కొద్దిగా తీసుకుంటూ డ్రాప్ చేస్తూ ఉండాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి 3 to 4 minutes బాగా దీన్ని డీప్ ఫ్రై చేయాలండి. అప్పుడే మనకు క్రిస్పీగా ఉంటాయి, చాలా టేస్టీగా, చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఈ డిష్ వచ్చేసేసి సైడ్ డిష్, మంచింగ్ డిష్గా బాగుంటుంది. సాంబార్కి కానీ, లేకపోతే రైస్ విత్ దాల్ చేసుకున్నప్పుడు కానీ చాలా పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఈ డిష్ వచ్చేసేసి మీరు చాలా మటుకు పెళ్ళిళ్ళలో మంచింగ్ డిష్గా మీకు చూసి నింటారు. సో ఈ డిష్ ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది నేను మీకు ఇక్కడ చూయించాను సో మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేసి అది ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్ బాక్స్ లో ఖచ్చితంగా పెట్టండి ఫ్రై అయిపోయింది ఇప్పుడు నేను ఇంకొక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోబోతున్నాను ఇది ఈవినింగ్ టీ టైం స్నాక్ గా కూడా చాలా బాగా ఉంటది సో ఇవండి ఇవి చూడండి చాలా క్రిస్పీగా వస్తున్నాయా లేదా అనేది కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను సౌండ్ వినండి ఇంట్లో మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉంది అనేది నాకు చెప్పండి ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్